వైర్ అడ్డం వేసుకొని సైడ్ రా. నేను మజ్జికి వచ్చింది బతుకడే ఈరోజు వరంగల్ సార్ మీరు అందరికీ నమస్కారం. కలియుగ ప్రత్యక్ష దైవం కోరిన కోరికలు తీర్చేటువంటి కొంగు బంగారం అటువంటి స్వయంగా స్వామివారు కొలువైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఇవాళ స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా అనిపించింది. తెలుగు రాష్ట్రాల ప్రజలు, ఈ దేశంలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి, వారి కష్టాలన్నీ తొలగిపోవాలని చెప్పి, అదేవిధంగా ఈ దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తూ, నిత్యం పేద ప్రజల గురించి ఆలోచిస్తూ, ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం తల్లి భారతమాతను విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించాలని చెప్పి ఏకైక లక్ష్యంతో, ఒక దృఢ సంకల్పంతో ముందుకొస్తున్న ఆ నరేంద్ర మోడీ గారికి ఆ స్వామివారు ఆశీర్వాదాలు అందించాలని చెప్పి, నరేంద్ర మోడీ గారిని కాపాడాలని చెప్పి, ఈ దేశాన్ని కాపాడాలని చెప్పి స్వామివారిని వేడుకోవడం జరిగింది. మాలాంటి కార్యకర్తలం అందరం కూడా ఈరోజు ఈ స్థాయికి వచ్చినామంటే ఆ స్వామివారు పెట్టిన భిక్షనే. అలా నిజంగా ఏడు కొండల వారు కేవలం ఏడు కొండలకే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించినటువంటి దేవదేవాదుడు ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి. కాబట్టి అటువంటి స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషం. ఇంకా చూస్తుంటాం మనం, మనం ఇప్పుడు ప్రశాంతమైన వాతావరణం ఉంది, ఒక భక్తియుత ధార్మిక వాతావరణంలో నిర్వహణ కొనసాగుతుంది. మనం మొన్నటి వరకు చూసినాం, మనం దేవుణ్ణి నమ్మని వాళ్ళు, ధర్మం గురించి ఆలోచించని వారు, పేరుకు నామాలు పెట్టి స్వామివారికి స్వామివారి ఆస్తులకు పంగనామాలు పెట్టేటువంటి ఆ నయవంచకులు పోయి నిత్యం వెంకటేశ్వర నామస్మరణతో ఆ స్వామివారికి సేవ చేసేటువంటి సేవకుల రాజ్యం వచ్చింది. వాళ్ళు ఇవాళ రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా పదవుల కోసం ఇన్ని రోజులుగా ఈ టీటీడీని వాడుకునే ప్రయత్నం చాలామంది చేశారు. నేను చాలా సందర్భాల్లో చెప్పినాను, మేము ఎవరు కూడా ఏ మతానికి వ్యతిరేకం కాదు, ఏ వ్యక్తులకు వ్యతిరేకం కాదు, ఏ మతానికి కించపరిచిన వ్యక్తులం కాదు. కానీ హిందూ ధర్మానికి వ్యతిరేకంగా, హిందువులు ఆరాధ్యదైవంగా భావించినటువంటి ఈ పవిత్రమైన ప్రాంతాన్ని అపవిత్రం చేయడానికి, వారి ఆస్తిపాస్తులు పెంచుకోవడానికి, శ్రీవారి ఆస్తులను కొల్లదోయడానికి, ఇతర మతస్థులకు అధికారం అప్పచెప్పడం వలన ఎలాంటి అనర్థాలు జరిగాయో మనందరికీ తెలిసిందే. అందుకే రెండు కొండల వాడ గోవింద గోవింద అనేటువంటి వ్యక్తులు వేరు,
ఆ అరాచక నయవంచక పాలన పీడ విరగడైంది. వాళ్ళు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనేటువంటి సేవకులు గారు వచ్చారు. వాళ్ళు ఏం చేసారు? వాళ్ళు ఇన్ని రోజులుగా స్వామివారికి సేవ చేయడం ముఖ్యం కాదు. వాళ్ళకి నేను నిన్న వచ్చిన సాయంత్రం నిన్నటి నుంచి వస్తుంటే ఇక్కడ సిబ్బంది కానీ అనేక మంది భక్తులు కానీ ఇక్కడ గత పాలకులు గత కమిటీ నిర్వాహకులు చేసినటువంటి నిర్వాహకం గురించి చెప్తా ఉన్నారు. అక్రమ దంద లంగ దంద లఫంగ దంద దొంగ దందాలు చేసి వాళ్ళ స్వామివారి ఆస్తిని జాతీయ సంపదను కొల్లగొట్టే ప్రయత్నం చేశారు. వాళ్ళ ఎర్రచందనం వీళ్ళంతా వీరప్పన్ వారసులు. వీళ్ళంతా కూడా వీరప్పన్ వారసుల చేతిలో మొన్నటి వరకు కూడా టీటీడీ ఉండే. స్వామివారి పవర్ ఎంతో తెలుసు, స్వామివారి శక్తి ఎంతో తెలుసు. సరే 10 సంవత్సరాలు వాళ్ళు ఆడింది ఆట పాడింది పాట కావచ్చు. ఇవాళ ఏమైంది పరిస్థితి? స్వామివారి జోలు పోతే ఏమైంది పరిస్థితి? మరి ఎర్రచందనం పేరుతోని దొంగదందా చేస్తూ 1000 కోట్ల రూపాయలు స్వామివారి ఆస్తిని జాతీయ సంపదను దోచుకుంటూ వాళ్ళే ఇవాళ రాజకీయాలను శాసించే స్థాయికి వచ్చారు. రాజకీయ నాయకులను వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని ఎన్నికల్లో గెలవాలన్నా ఎన్నికల్లో ఖర్చు పెట్టాలన్నా పార్టీలు నడవాలన్నా చివరకు ప్రభుత్వాన్ని కూడా అప్పులిచ్చే స్థాయికి వచ్చిరంటే ఇంతకంటే దుర్మార్గం ఇంత సిగ్గుచేటి కూడా కాదన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. తప్పకుండా దీన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. గతంలో విషయంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, మా భానుప్రకాష్ గారు మిశ్రమ వాళ్ళందరూ కూడా ఈ విషయంలో చాలా సందర్భాల్లో ఫైట్ చేశారు. కానీ వాళ్ళ ఆలోచన ఏంది? ఉన్నన్ని రోజులు ఈ ఎర్రచందన పేరుతో మొత్తం దోచుకోవాలి, శ్రీవారి సమాధానం దోచుకోవాలి, మేము కోటీశ్వరులుగా మారాలని చెప్పి ఒక దురాలోచనతో వాళ్ళు ఇన్ని రోజులు ఇక్కడ నిత్యం పాలన కొనసాగించారు. కాబట్టి దాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. పూర్తిగా ఈ విషయాన్ని మా కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు తీసుకొస్తాం. తప్పకుండా మేము నివేదికలు తెప్పించుకుంటాం. ఎర్రచందనం స్మగ్లింగ్ పేరుతోని స్వామివారి సంపదను జాతీయ సంపదను ఎవరైతే దోచుకున్నారో అక్రమ దందా చేశారో మా కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు తీసుకొస్తాం. తప్పకుండా మేము నివేదికలు తెప్పించుకుంటాం. ఎర్రచందనం స్మగ్లింగ్ పేరుతోని స్వామివారి సంపదను జాతీయ సంపదను ఎవరైతే దోచుకున్నారో అక్రమ దందా చేశారో ఆ మూర్ఖులను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మా మీద ఏ రాజకీయ ఒత్తిడి ఉండదు. రాజకీయ ఒత్తిడికి భయపడేటువంటి వ్యక్తులం కాదు మేము. మేము ప్రజా సంపదను శ్రీవారి సంపదను జాతీయ సంపదను కాపాడే వ్యక్తులం. ఇన్ని రోజులు మీరు ఆడింది ఆడపాడు, ఇక్కడి నుంచి జరిగే ప్రసక్తి లేదు, వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు.